ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి దేవినేని అవినాష్ అలాగే వల్లభనేని వంశీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారో ఆ తర్వాత జంపింగ్ల పర్వం అనేది ఇంకా మొదలైపోయింది. అంటే ఎమ్మెల్యేల రూపంలో వెళ్తారా లేదంటే నియోజకవర్గపు ఇన్ఛార్జీలు బయటకు వస్తున్నారు ఏంటి అనేది పక్కన పెడితే అసమ్మిత గళం అయితే పెరిగిపోయింది పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు వాళ్ళ అసమ్మతి గళాన్ని ఓపెన్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. పార్టీలో వాళ్ళకి నచ్చని విధి విధానాలు అలాగే పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై వాళ్ళు గుర్రుగా ఉన్న విషయాన్ని ఓపెన్గా చెప్పాడు. దాంతో క్రమశిక్షణ వేటు వాళ్ళ మీద పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇవన్నీ జరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గపు ఇన్ఛార్జీలు బయటకు వచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇందుకు ఇప్పటికే గతంలో మనం చూసాం రామచంద్రపురం నియోజకవర్గపు ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు బయటకు వచ్చేయడం మనం చూసాం వైఎస్ఆర్సీపీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. అలాగే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా టీ గన్నవరం ఇన్ఛార్జ్ నేలపూడి స్టాలిన్ బాబు కూడా పార్టీ నుంచి ఆయన్ను చంద్రబాబు సస్పెండ్ చేశారు ఆయన, ఎందుకంటే ఆయన అసమ్మతి గళం వినిపించడంతో. అలాగే ఆయన సస్పెండ్ చేసిన తర్వాత అంతకుముందే మనం ఇందాక చెప్పుకున్నట్టు అంతకుముందే ఎవరు వరుపుల రాజా కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అలాగే ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయన తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయన కూడా వేరే ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు వైసీపీలోకి జంప్ అవుతారా ఏంటి అనేది చూడాలి. అలాగే నేను ఇంతాక చెప్పినట్టు రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం అంటే నియోజకవర్గపు ఇన్ఛార్జీలు క్యూ కట్టారా అది కూడా, ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఒక పక్కన కృష్ణా, గతంలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది అనుకునేవారు, అలాంటి కృష్ణా జిల్లాలో 14 స్థానాల్లో కేవలం 2 దక్కించుకున్నారు. ఆ రెండింటిలో ఒకటి ఇప్పుడు చేజారిపోయింది, ఇంకా ఒకే ఒకటి మిగిలింది విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీ. ఇక సో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ పట్టు ఉందని చెప్పడానికి లేదు. ఇలాంటి టైంలో గోదావరి జిల్లాలో మంచి పట్టు ఉంది అది తెలుగుదేశం పార్టీకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అనుకుంటున్న టైంలో ఆ జిల్లాల నుంచే ఫిరాయింపులు మొదలవడం, వలసలు మొదలవడం. ఓకే, ఆ వలసల్లో భాగంగానే ఇన్ఛార్జీలు నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఖాళీ అయిపోతున్నారు. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమల్ శెట్టి సునీల్ది కూడా అదే పరిస్థితి, అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళతో పాటు ఇక మరొక 3 నెలల్లో 5 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరిపోతారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆ చేరిపోయే వారి జాబితా పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఆ పేర్లు ఒక ప్రచారం మాత్రమే, ఆ పేర్లు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే అంటే వాళ్ళు వెళ్తారా లేదనేది వాళ్ళ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు, కానీ వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరతారు అనేది. వాళ్ళ జాబితాలో ఒకసారి వాళ్ళ పేర్లు చూసుకుంటే పాడేరు మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గిడ్డి ఈశ్వరి, అలాగే రంపచోడవరం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి, అలాగే అరకులోయ అక్కడ కూడా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు మాజీ మంత్రి కిడారి శవన్ కుమారు, అలాగే విశాఖ జిల్లా యలమంచిలి ఇన్ఛార్జిగా ఉన్న పంచకర్ల రమేష్, ఈ 5 కూడా మరొక నెలలో వచ్చే నెలలో ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కొంచెం అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సో వాళ్ళు కూడా పార్టీ మారే అవకాశం ఉంది. అంటే ఇన్ఛార్జీలు ఇంకా దారి పట్టారు, ఇన్ఛార్జీలు క్యూ కట్టారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గపు ఇన్ఛార్జీలు వాళ్ళు పార్టీ నుంచి మారే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఒక రకంగా సెకండ్ క్యాడర్ నేతలు అనుకోవడానికి కూడా లేదు వాళ్ళని, ఫస్ట్ క్యాడర్ నేతలే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు కాబట్టి. వాళ్ళు కూడా పార్టీ మారిపోతే ఇంకా భవిష్యత్తులో ప్రస్తుతం గోదావరి జిల్లాలో పట్టుంది అని అనుకునే వాళ్ళు కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాలో పట్టు కోల్పోబోతుందా అనేది ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. మరి దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఏమన్నా ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకుంటారా లేదంటే, ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఏం లేవు కాబట్టి, ఎమ్మెల్యేలుగా అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు హ్యాపీగా పార్టీకి రాజీనామా చేసి లేదంటే ఇలా సస్పెన్షన్ వెయిట్లు పడినా వీళ్ళు వైసీపీలో చేరిపోవచ్చు, ప్రాబ్లమే లేదు, వైసీపీ బలం కూడా పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళకి మళ్ళీ అక్కడ వస్తుందా లేదా అనేది వాట్ నెక్స్ట్ అనేది ఇంకా తర్వాత సంగతి తర్వాత. ఎందుకంటే ఇప్పటికే జగన్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు, జగన్ గారు పార్టీలో ఉంటే ఎప్పటికో రోజు ఏదో రోజు ఏదో పదవి దక్కక మానదు, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ భవిష్యత్తు అంతా వైసీపీ మీద ఆధారపడి ఉంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని నమ్మిన వాళ్ళందరూ కూడా పార్టీని వీడడానికి సిద్ధపడుతున్నారు, వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. చూద్దాం మరి ఈ ఫిరాయింపుల పర్వం, ఈ వలసల పర్వం ఎందాక వెళ్తుంది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.